మనల్ని ముఖ్యమంత్రి చేస్తే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప అలయన్స్ ఉండదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మన నాయకులు కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆలోచించండి, మీరు డివిజన్ నాయకులు, మండల స్థాయి నాయకులు, మీరు అవ్వాలని మీరు కష్టపడతారా, లేదంటే పక్కనున్న మా ఇంకో మీతో పాటు తిరిగే వ్యక్తిని అవ్వాలని ఇష్టపడతారా? మీరు ఆలోచించండి సార్, ఒక మండల స్థాయికి, డివిజన్ స్థాయికి, వార్డు స్థాయికి మీరే నా నాయకత్వం ఉండాలి, నేనే ఇక్కడ నాయకుడిని మీ సొంత పార్టీలో కూడా అని మీరు అనుకుంటే, వేరే పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయాలనుకుంటాడు? ఫస్ట్ ఆలోచించు, లాజికల్గా రైట్ కాదు. నేను 2014లో సపోర్ట్ చేశాను అంటే ఆ రోజు నేను పెట్టుకుంది జనసేన అనే పార్టీని ప్రజమందికి తెలియచేయాలంటే ఆ రోజు నా దగ్గర ఉన్న వ్యూహం అంతే, టైం అంతే ఉంది. నెల రోజులే టైం ఉండింది నాకు. నెల రోజుల టైంలో నేను ఆంధ్రప్రదేశ్కి బాగుండాలి అంటే ఈ అలయన్స్కి చెయ్యాలి, బీజేపీ టీడీపీ అలయన్స్కి చెయ్యాలి. ఆ ఆలోచనలో వాళ్ళు ముఖ్యమంత్రులు అయి ఉండొచ్చు, కొంతమంది ఎంపీలు అయి ఉండొచ్చు, బీజేపీ అభ్యర్థులు. ఇక్కడ మీరు గమనించాల్సింది, నేను పదవి తీసుకోలేదు, ఉట్టిని ఎందుకు చేసే ఉండే, ఉట్టి నేను చేయలే, ఉట్టిన చేయడం నాకైనా పిచ్చా, నాకు లేదంటే తెలివి తక్కువతనమా? విలువది హై మోరల్ గ్రౌండ్ ఉండాలి. నేనేమి ఆశించకుండా చేస్తాను, రేపొద్దున మీరు ఆంధ్రప్రదేశ్కి చేయకపోతే నేను మిమ్మల్ని ఎదుర్కొంటాను. దాంట్లో భాగంగానే నేను ఒక పదవి తీసుకోలేదు. చాలాసార్లు అడిగారు, పార్టీ ఆఫీస్ తీసుకొని ఉండొచ్చు కదా, పార్టీ ఆఫీస్కు స్థలం అడిగి ఉండొచ్చు కదా, మేము మీకు ఇంత చేసాం మాకు పార్టీ. నాకు ఎప్పుడు దేహి అంటావు నాకు రాదు, ఇవ్వడం తెలిసిన వాడు తప్ప దేహి రాదు నాకు. పార్టీ ఆఫీస్ కూడా నా బిడ్డల భవిష్యత్తు పెట్టుకున్న డబ్బును తీసి ఆర్టీ, నా ఇది ఆంధ్రప్రదేశ్ నా బిడ్డలు అనుకున్నాను, అందుకని స్థలం ఇవ్వడం నేను నాకు నేను అడగలేదు ఎవరిని. నేను ఇంత నిర్మాణాత్మకంగా ఉంటాను. ఈ వైసీపీ నాయకులు సకల కళాకోవిధులు ఒక ఆయన ఉంటారు, ఆయన చాలా బాధ వచ్చేస్తాయి. భవిష్యత్తును తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టేశాడు, ఇక్కడ తాకట్టు పెట్టేశాడు, చాలా బాధ వస్తుంది. ఆ సకల కళాకోవిధులకి నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజున, ఒక నిమిషం, ఆ సకల కళా కోవిదులకి నేను చెప్పి